హోమరాశి తొమ్మిదవ రాశి ధనుర్ రాశి ఈ రాశి వారికి ఎనిమిది ఆదాయం పదకొండు వ్యయం అనేటువంటిదైంది వీరి యొక్క రాజపుజ్యం అవమానాలు మాత్రము ఆరు రాజపుజ్యం మూడు అవమానం సంఘంలో ఈ సంవత్సరంలో ధనుర్ రాశికి చాలా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే పంచమస్థాన స్థిత బృహస్పతి కూడా ఉన్నాడు ఆ విధమైనటువంటి సత్ఫలితం చేత వారికి ఉన్నత విద్యలు అనేటువంటివి కానీ ఉన్నత ఉద్యోగాలు కానీ చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో చాలా మంచి సత్ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి పేరు ప్రతిష్టలు చాలా కలుగుతాయి రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైన ఉండేటువంటి కాలము మీరు చేయాల్సినటువంటి దేవతారాధన లలితాదేవి యొక్క ఆరాధన చేయండి సాక్షాత్తు దేవతల కష్టాలు కూడా తీర్చినటువంటి వారు వారి ఆరాధన చేయడం చేత సకల విధమైనటువంటి శుభాలు కలిగిన హోమరాశి తొమ్మిదవ రాశి ధనుర్ రాశి ఈ రాశి వారికి ఎనిమిది ఆదాయం పదకొండు వ్యయం అనేటువంటిది అయింది వీరి యొక్క రాజపూజ్య అవమానాలు మాత్రము ఆరు రాజపూజ్యం మూడు అవమానం సంఘంలో ఈ సంవత్సరంలో ధనుర్ రాశికి చాలా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే పంచమస్థాన స్థిత బృహస్పతి కూడా ఉన్నాడు ఆ విధమైనటువంటి సత్ఫలితం చేత వారికి ఉన్నత విద్యలు అనేటువంటివి కానీ ఉన్నత ఉద్యోగాలు కానీ చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో చాలా మంచి సత్ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి పేరు ప్రతిష్టలు చాలా కలుగుతాయి రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైన ఉండేటువంటి కాలము మీరు చేయాల్సినటువంటి దేవతారాధన లలితాదేవి యొక్క ఆరాధన చేయాలి సాక్షాత్తు దేవతల కష్టాలు కూడా తీర్చినటువంటి వారు వారి ఆరాధన చేయడం చేత సకల విధమైనటువంటి శుభాలు